హాయ్ హలో వెల్కమ్ టు ట్యాక్ తెలుగు దిస్ ఈజ్ నాని నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక ఎవరు బాగా ఆడారనిపించింది అండ్ ఎవరు బాగా నచ్చారో కామెంట్ చేయండి నాకైతే నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక బిగ్ బాస్ హౌస్లో కొన్ని ఆడ పుల్లులు తిరుగుతున్నట్టు అనిపించింది నోరు కూడా జారారు నోరు జారింది కాకుండా గేమ్ పరంగా చూసుకుంటే బాగా ఆడారు ఈ ఆడ పుల్లులు ఎవరెవరంటే యష్మి సోనియా విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళు నలుగురు అసలు గేమ్ అయితే సూపర్గా ఆడారు నయనికా అండ్ సీత కూడా బాగా ఆడారు కానీ వీళ్ళు నలుగురు మాత్రం యష్మి సోనియా విష్ణుప్రియ అండ్ ప్రేరణ మాత్రం సూపర్గా ఆడారు గేమ్ ఎక్కడ తగ్గలా మగాళ్ళకు పోటీగా ఆడారు నేను అన్నీ మాట్లాడుకుందాం నిన్న ఎపిసోడ్లో తప్పు చేయని వాళ్ళంటే ఎవరు లేరు ఎందుకంటే టాస్క్ అలాంటిది అండ్ నాగమణి కంట ఎస్పెషల్లీ నాగమణి కంటే అయితే సూపర్గా ఆడాడు సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేసినట్టు అనిపించింది అబ్బాయి నవీనైతే అసలు గేమ్కి అసలు ఈ గేమ్కి అతనికి సంబంధం లేనంటే ఎల్లో ఒక మూలం కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్ రా ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్ ఏ ప్రేరణ వదిలే సింపుల్ ఇదే మాట్లాడుతున్నాడు అసలు కూర్చొని అసలు అతను ఆయన ఒక బిగ్ బాస్ లాగా మూలన కూర్చొని ఈయన చీప్లా లేదు చీప్గా చీప్గా కనిపించాడు బిగ్ బాస్ హౌస్లో నువ్వు పర్టికులర్గా నాగమణికంట గురించి మాట్లాడుకుంటే నాగమణి కంట అసలు గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వెళ్ళి క్వశ్చన్ చేసిన విధానం అయితే సూపర్ ఇక్కడ పృథ్వీకి అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతుంటే నాగమణి కంట ఒక్కడే అసలు ఏలు చూపించి ఏరా ఏరా ఏం చేస్తావురా అన్నట్టుగా ఎదురెళ్ళు ఉంచుని సూపర్గా ఆడాడు బక్కోడే కానీ మామూలుడు కాదనిపించింది నాగమన్ కండాను చూడగలనే ఇక్కడ ఈ టాస్క్లో అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి నబిల్ని సంచాలక్గా చేశారు నబిల్ సంచాలక్ అయ్యాక రూల్స్ అన్నీ చెప్పి అంతా బాగుంది గేమ్ సాధ్యమైనంత వరకు నబిల్ సంచాలక్గా గుడ్గా చేశాడు అండ్ ఇక్కడ నబిల్ని అప్రిషియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఎవరికి ఎక్కువ లీనియన్స్ ఇవ్వట్లా అండ్ నెగిటివిటీ రాగాలను ఇట్లా హగ్స్ చేసుకొని మళ్ళీ నవ్వుకుంటా ఇట్లాంటివి ఏం చేయట్లా అండ్ సంచాలక్గా బాగానే చేశాడు ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయింది టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఎక్స్ పై నుంచి పడుతున్నాయి ఇంకా ఇక్కడ పృథ్వీ అయితే అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు ముందు ఎవరు ఉన్నారు ఉన్నారు అనేది ఎవరిని పట్టించుకోకుండా అసలు ఎట్లా పడితే అట్లా రోడ్గా వేయడం కానీ తొక్కేసాడు అటు ఇక్కడ రెండు టీమ్స్ ఉన్నాయి కాంతార టీం అండ్ శక్తి టీం ఇక్కడ శక్తి టీంకి వచ్చేసరికి ఏంటంటే బాహుబలి లాగా నిఖిల్ ఉన్నాడు పృథ్వీ ఉన్నాడు మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు అదే కాంతార టీంకి వచ్చేసరికి అసలు ఎవరు ఆపడానికి అంత బలమైన క్యాండిడేట్స్ ఎవరు లేరు ఇంకా కాంతార టీంలో అసలు మ్యాన్ పవర్ లేకపోయినా యష్మి అని ప్రేరణ అయితే అసలు ఫైట్ చేయడం కానీ ఒక సపోర్ట్ ఇవ్వడం కానీ ఆ టీంకి నెక్స్ట్ దగ్గర ఎగ్స్ కొట్టేయకుండా ఆపడం కానీ నువ్వు ఎవరైనా రా నేను చూసుకుంటా అన్నట్టు నిలబడ్డారు ప్రేరణ అండ్ యష్మి అసలు టూ గుడ్ అనిపించింది నెక్స్ట్ ఇంకా అబ్బాయి అసలు అబ్బాయి అక్కడ కూర్చొని కాల్ మీద కాల్ వేసుకుని అసలు గేమ్కి నాకు సంబంధమే లేదనిపించింది అన్నట్టు కూర్చున్నాడు అసలు ఇంక వీకెండ్లో నాకు సార్ అసలు ఎలా ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులు తిట్టని తిట్టు తిట్టినట్టు తిడతడామో అనిపించింది అసలు శక్తి టీం వాళ్ళు వచ్చి కాంతార టీం వాళ్ళు ఎక్స్ దొంగతనం చేస్తున్నా కూడా అసలు అబ్బాయి ఎక్కడ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కూడా లేదు ఎక్కడ ప్రొటెక్ట్ చేయట్లేదు చేతులు పెట్టి అయినా అప్పట్ల సింపుల్గా అలా పడుకొని చూస్తున్నాడు జస్ట్ అంతే ఇంకా అసలు వరస్ట్ గేమ్ అబ్బాయి అయితే నిన్న జరిగిన అప్సల్లో వరస్ట్ అండి వరస్ట్ ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ ఎవరి టీంలో ఎన్ని ఎక్స్ ఉన్నాయా కౌంట్ చేయమని కానీ శక్తి టీంకి వచ్చేసరికి సిక్స్టీ త్రీ ఉన్నాయి కాంతార టీంకి వచ్చేసరికి థర్టీ ఎయిట్ ఎక్స్ ఉన్నాయి సో శక్తి టీంకి ఎక్కువ ఎక్స్ ఉన్నాయి నెక్స్ట్ కొంతసేపు ఉన్న తర్వాత ఇంకో టాస్క్ పెట్టారు ఒక రౌండ్ టేబుల్ ఇచ్చి రౌండ్ టేబుల్లో కొన్ని బాల్స్ ఇచ్చారు ఎవరు బ్యాలెన్స్ చేసి ఎక్కువ ఎవరు బాల్స్ చేస్తారో వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తాయో దానికన్ని ఎక్స్ ఇస్తా అన్నారు నైన్ కానీ అబ్బాయి గేమ్ ఆడతానికి వచ్చారు నైన్ కానీ అబ్బాయి గేమ్ ఆడతానికి వచ్చినప్పుడు నైన్ కాదు ఇంకొక బాల్ పడేలోపే బజర్ కొట్టేశారు ఎందుకంటే అబ్బాయి వాళ్ళకి కాయిన్స్ వస్తే కొంచెం పోటా పోటీగా ఉంటుంది లాక్కునే ఇలాగా ఉంటుంది అన్నట్టుగా ఇలా బిగ్ బాస్ మంచిగా ప్లాన్ చేసి పెట్టాడు దీంట్లో అబ్బాయి గెలిచాడు నైంటీ పాయింట్స్ వచ్చినాయి నైంటీ ఎక్స్ ఫ్రీగా ఇచ్చారు వీళ్ళకి నెక్స్ట్ పడుకున్నారు సాంగ్ వచ్చింది లేచారు ఈ సాంగ్ అవ్వగానే ఒక బిగ్ బాస్ ఒక లెటర్ పంపించాడు ఎవరి టైంలో వాళ్ళే కిచెన్లో వర్క్ చేసుకోవాలి ఏ క్లాన్ వాళ్ళు వాళ్ళే వర్క్ చేసుకోవాలి అండ్ క్లాన్కి వచ్చి త్రీ మెంబర్స్ వరకు కిచెన్లో వర్క్ చేసుకోవాలని ఫస్ట్ శక్తి టీం వాళ్ళు తినేశారు నెక్స్ట్ కాంతర టీం వాళ్ళు తిన్నారు ఇక్కడ తిన్నాక నిఖిలే స్మోకింగ్ ఏరియాకి వెళ్ళాడు ఇక్కడ నైట్ ఒక ఎగ్గు పెట్టారు ఇక్కడ హెన్ దగ్గర నుంచి లైవ్లో చూపించింది అయితే హెన్లో నుంచి ఒక ఎగ్గు పడి అక్కడ గ్రాస్లో అట్లా పడినట్టు అనిపించింది కానీ అది ఎవరో ఒక గెడ్లో అట్లా పెట్టినట్టు మేబీ నైట్ టైం వీళ్ళందరూ పడుకున్న నాకు వచ్చి ఆ రెడ్ కలర్ ఎగ్ పెట్టినట్టు అనిపించింది ఇది నిఖిల్ ఇది నిఖిల్ చూశాడు స్మోకింగ్ జోన్లో ఉన్నప్పుడు ఇది చూసి నిఖిల్ వెళ్ళి లోపలికి వెళ్ళి టీమ్ క్లాన్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి క్లాన్ నాకు అక్కడ హెన్ దగ్గర రెడ్ ఎగ్ అనిపించింది తీసుకోవాలని వాళ్ళ సజెషన్ తీసుకుని అసలు సీత అయితే తీసుకురా 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 పోయిన సీజన్లో కూడా ఇలాగే తీసుకురా తీసుకురా అయినా సరే నిఖిల్ అది సేఫ్గా పాకెట్లో పెట్టుకొని గేమ్ ఆడారు నెక్స్ట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నాగమణి అంటాను అసలు చేతులు కాళ్ళు ఎలా పడితే అలా తిప్పేయటం కానీ అసలు వర్స్ట్ బిహేవియర్ అనిపించింది పృథ్వీది కానీ నిఖిల్ది కానీ అసలు చేతులు ఎలా పడితే అలా తిప్పేయటం ఎలా పడితే అలా రూడ్ అసలు నాకు తెలిసి నాకు సార్ ఈ వీక్లో రెడ్ కార్డు కాకపోయినా కనీసం ఎల్లో కార్డ్ అయినా ఇస్తారు పృథ్వీకి ఆ బిహేవియర్కి ఎలా పడితే అలా రూడ్గా తోసేయటం ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం ఇంటెన్షనల్గా పట్టుకోకపోయినా వాళ్ళకి అది అన్కంఫర్టబుల్గా ఉంటుందని తెలుసుద్ది తెలిసిద్ది కనీసం ఇది సెన్సిబుల్గా అన్నా చేయాలి సో నాకు సార్ కనీసం ఎల్లో కార్డ్ అయినా ఇస్తారనుకుంటున్నా పృథ్వీకి నెక్స్ట్ మళ్ళీ కోడి కూసింది గేమ్ స్టార్ట్ చేశారు ఆడుతున్నారు ఆడుతున్నారు ఓవర్ ఫిజికల్ అయిపోయారు ఓవర్ రూడ్ అయిపోయారు ఎవరు బాస్కెట్ బాల్ తనుకున్నారు ఎందుకంటే ఇ కొంచెం గేమ్ ఇట్లా ఫిజికలే అవ్వాలి ఎందుకంటే టాస్క్ అలాంటిది కానీ దీంట్లో మితిమీరి చేసింది ఎవరంటే పృథ్వీ నిఖిల్ సీతక్క విష్ణుప్రియ కొంచెం కంట్రోల్గా చేస్తుంటే బాగుండేది ఇంకా గేమ్ బాగుండేది అసలు అభయ్ అయితే అసలు ఆ గేమ్ అసలు ఆడిన కూడా అలా ఏదో కూర్చొని చూసాడు సీత అయితే ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలో వెళ్ళేసి వీళ్ళ శక్తి టీం వాళ్ళ ఎగ్స్ తీసుకుని వచ్చేస్తుంది అబ్బాయి అక్కడ కూర్చొని ఉంటాడు జస్ట్ ఇట్లా పడుకొని సీత వచ్చి ఎగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంది అసలు ఇక్కడ నాగమణి కంటే సీరియస్ అయిన విధానం కానీ మాట్లాడిన విధానం కానీ అసలు సో అప్సల్యూటీ కరెక్ట్ అనిపించింది ఎందుకంటే అసలు నేను ఇంత కష్టపడి తీసుకొచ్చిన ఎగ్స్ని మీరు అసలు కనీసం ప్రొటెక్ట్ కూడా చేయకపోతే ఎలా అని రేస్ చేసిన వాయిస్ కానీ అసలు సూపర్ నాగమణి కంట పర్టిక్యులర్లీ నాగమణి కంటే ఈ ఎపిసోడ్లో సూపర్ 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 ఓకే మళ్ళీ టాస్క్ అయిపోయింది మళ్ళీ బిగ్ బాస్ ఎవరి దగ్గర ఎన్ని ఎక్స్ ఉన్నాయో కౌంట్ చేయమన్నారు ఇప్పుడు శక్తి టీంకి వచ్చేసరికి టూ సిక్స్టీ త్రీ ఎక్స్ ఉన్నాయి అండ్ కాంతారా టీంకి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఎందుకు అన్ని ఎక్స్ డిఫరెన్స్ ఉంది అర్థమైంది కదా ఎగబడి ఎగబడి కొట్టుకొని లాక్కొని అంత ఫిజికల్ అయిపోయి లాక్కొని వచ్చిన ఎక్సీ అన్ని సో కాంతారా టీం వాళ్ళందరూ డిసైడ్ అయ్యి శక్తి టీం నుంచి ప్రేరణాన్ని పక్క చేస్తారు సో ఇదిగా నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ దీంట్లో ఎవరు బాగా ఆడారు ఎవరు ఎలా ఆడారు ఎవరు జెన్యున్గా ఆడారు నేను దిస్ జనరల్ కంటెంట్ కంటెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా అప్డేట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ సో మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్ సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది సో సబ్స్క్రైబ్ టు